యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి కొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ రానుంది షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది దానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కోసం పూర్తిగా గట్టిగా కసరత్తు చేస్తున్నారు గెలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ బలంగమైన నేతల కోసం చూస్తున్నట్లు సమాచారం మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే చూసుకోవచ్చు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు జీవన్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం చూసింది కానీ ఎట్టకేలకు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు బీసీ మంత్రంతో నిజామాబాద్ పార్లమెంట్లో ముందుకెళ్తున్నాయి బీసీ అభ్యర్థులకే పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాయి అయితే బీసీగా ఉన్న సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గం కావడం అదేవిధంగా సిట్టింగ్ ఎంపీగా ఉండడం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పసుపు బోర్డు అంశాన్ని తెరపైకి తీసుకొని ఎన్నికల్లో ప్రచార ఆస్త్రంగా ముందుకెళ్తున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసిందే ఇస్తుంది అనే ఉద్దేశం మీద బీజేపీ పార్టీకి సంబంధించిన ధర్మపురి అరవింద్ అదే మాట అదే కోవలో ముందుకెళ్తున్నారు మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎలాగైనా ఈసారి బీజేపీ పార్టీ జెండా ఎగరవేయాలనే కొత్త ఉన్నారు గతంలో ఇచ్చిన ఆమె పసుపు బోర్డు అంశాన్ని పసుపు రైతులకు పసుపు బోర్డు అయితే ప్రకటి ప్రకటన చేస్తాం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కరకానికిగా సభా వేదికల ద్వారా నిజామాబాద్ ఎంపీ అరవింద్ చెప్తున్నారు అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి కోరుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు బాజిరెడ్డి గోవర్ధన్ మరోవైపు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది అదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలమైన నేత ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కావడం ఇద్దరి ఓట్లు చీల్చుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అరవింద్కు పోటీగా బాజిరెడ్డి గోవర్ధన్ నింపి కానీ బాజిరెడ్డి గోవర్ధన్ గతంలో కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు చీలుస్తారని చెప్పి నిజామాబాద్కి సంబంధించిన ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పకనే చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఆయనకు నాకు పోటీ కాదు ఆయన కాంగ్రెస్ మనోభావాలు కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారు కాంగ్రెస్ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో రెండు పర్యాలు గెలిచారు తప్ప అంతేగాని ఆయన బీ మును కాపు సామాజిక వర్గం కానీ అదేవిధంగా బీసీ బీజేపీ ఓట్లు కానీ చీల్చడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పి ఆయన కరగాని చెప్తున్నారు మొత్తానికి ఇద్దరు బీఆర్ఎస్ అంటే వైపు బీజేపీ ఇద్దరు మునూరు సా మునూరు కాపు సామాజిక వర్గం కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా మునుగురు కాపు సామాజిక వర్గాల వైపే అభ్యర్థిని ఖరారు చేస్తారా లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఖరారు చేస్తారని వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్లో ఇద్దరు అభ్యర్థులను ఢీకొట్టాలంటే ఖచ్చితంగా బీసీ అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయోగిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ మెంట్ గెలుచుకోవచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి బీసీ అయితే నిజామాబాద్ నుండి గతంలో విప్గా పనిచేశారు ఇరవతి అనిల్ బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి విప్గా పనిచేశారు రెండు పర్యాలు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓటమి చెందారు ఈసారి కూడా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించారు కానీ కాంగ్రెస్ అధిష్టానం సీటు ఆయనకు ఇవ్వలేదు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో నాకే ఖచ్చితంగా సీటు వస్తుందని చెప్పి ఆమె ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గతంలో కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేశారు ఆకుల లలిత ఆమె కూడా బీసీ సామాజిక వర్గం కాపు ఆమెకు ఇస్తే మాత్రం ఇద్దరు ముగ్గురు మున్నూరు కాపుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఏదేమైనప్పటికీ బీసీ బీసీ కోట కింద బీసీ సామాజిక వర్గాల ఒకే టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ అధిష్టానం కూడా అదే కోణంలో కూడా ఆలోచిస్తే నిజామాబాద్ పార్లమెంట్లో విస్తృతంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి మొత్తానికి నిజామాబాద్ పార్లమెంటులో బీసీ కార్డు ఉపయోగించే ఓట్ల కోసం మూడు పార్టీలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఏదేమైనా ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు చేయడమే తర్వాయిగా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కార్వర్స్ రాజ్యంతో గంగారెడ్డి ఆర్టీకి నిజాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది